పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాన్ని చూద్దాం. ముందుగా ఈనాడు, నా అరెస్టుకు మోడీ కుట్ర. నేను ఎక్కడ అవినీతి చేయలేదు కాబట్టే వాళ్ళకి దొరకలేదు. మోడీ వికృత రూపానికి నిదర్శనం ఢిల్లీ మద్యం కేసు. అందులో కవిత నిరికించారు. 5-10 ఏళ్ల మా పాలనలో అద్భుతాలు సృష్టించాం. 5 నెలల పాలనలో ప్రజల్ని కాంగ్రెస్ రాచి రంపాన పెడుతుంది. ఈ ప్రభావం ఎన్నికల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. రెఫరెండం అన్న సీఎం తోకముడిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కొమ్మకు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో అనిశ్చితి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే. బీఆర్ఎస్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష. ఈనాడు ముఖాముఖిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు. ఇక మతపరమైన రిజర్వేషన్లకే బీజేపీ వ్యతిరేకం. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుటుంబ అవినీతి పార్టీలు, ఏబీసీ పార్టీలు యజమాన్యాలు అమలు చేస్తున్నాయి. మోడీ హయాంలోనే అభివృద్ధి. పెద్దపల్లి చోటుపల్లి నల్గొండ జనసభల్లో జేపీ నడ్డా వ్యాఖ్యలు. ఇక వైసీపీది మాఫియా రాజ్యం. భూమి, ఇసుక, మద్యం పేరుతో దోచేస్తున్నారు. సర్కారులోనే మద్యం సిండికేట్. నిధులు ఇచ్చినా పోలవరం నిర్మించలేకపోయారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి ఉత్తమ స్థానం. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ప్రధాని. ఇక మేడిగడ్డపై మధ్యంతర నివేదిక. నీటిపారుదల శాఖకు అందించిన సంస్థ. ఇక కేజ్రీవాల్పై మరో పిడుగు. సిక్కు ఉగ్రవాద సంస్థ నుంచి 134 కోట్లు సేకరించినట్టు ఆరోపణలు. ఎన్ఐఏ విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు. ఇక మోడీ గ్యారంటీకి కాలం చెల్లింది. అభివృద్ధికి నిధులు అని బీజేపీకు కరుకాల్చి వాత పెడదాం. కేసీఆర్ కేటీఆర్లు చెల్లని రూపాయలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. ఆంధ్రజ్యోతి, బై బై మోడీ. బీసీ ఎస్సీ ఎస్టీలో ఆయన్ని గద్దె దించనున్నారు. మోడీ 10 ఏళ్ల పాలనలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కన్నా భారత్ అధ్వానం. బీఆర్ఎస్ సచ్చిన పాము, దాని గురించి మాట్లాడటం దండగా. ఈటలా కేసీఆర్ బొమ్మ బొరుసలు పంపకాల్లో తేడాలు వచ్చి విడిపోయారు. హైదరాబాద్ రోడ్ షోల్లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. రైతు భరోసా డబ్బులు వచ్చాయి. రైతుల ఖాతాల్లో 2423 కోట్లు. ఇక ఆ 3 స్థానాలపై కాంగ్రెస్ దృష్టి. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, పాలమూరు స్థానాల బాధ్యత సీఎం సన్నిహితుడికి. కవితకు మళ్లీ నిరాశే. ఈడీ సిబిఐ కేసులో బెయిల్ తిరస్కరణ. ఢిల్లీ మద్య కేసులో ఆమెది కీలక పాత్ర అంటూ డబ్బు సేకరించి ఆప్కు ఇచ్చినట్టు తెలుస్తున్నట్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు. ఆదేశాల్లో ఏపీ సీఎం జగన్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం బెయిల్ పిటిషన్ల ప్రస్తావన. ఇక కేజ్రీవాల్పై ఎన్ఐఏ దర్యాప్తు చేయించాలంటూ సిఫార్సు చేసిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెసే. ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లో కోత పెట్టింది. రాముడికి, సనాతన ధర్మానికి కాంగ్రెస్ వ్యతిరేకం అన్న జేపీ నడ్డా. దేశ భవిత కోసం మోడీ పోరాటం. ప్రధాని కావాలని రాహుల్ ఆరాటం. బీజేపీ ఏలుబడిలో ఉగ్రవాదులపై ఉక్కుపాదం అన్న కిషన్ రెడ్డి. ఇక సంజయ్ యూత్ ఐకాన్. మోడీ మదిలో ఆయనకు ప్రత్యేక స్థానం. బండి స్ఫూర్తితోనే పాదయాత్ర చేశా. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యలు. ఇక మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణం. బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థదే. తేల్చెప్పిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ, తెలంగాణ సర్కారు నివేదిక. ఇక ప్రాంతీయ పార్టీల సంకీర్ణమే. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్లో ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రాదు. కమల్నాథులకు 210 సీట్లు కూడా దాటవు. ఏ గ్యారంటీని కాంగ్రెస్ అమలు చేయలేదు. 14 సీట్లలో గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటామన్న కేసీఆర్. ఇక మాఫియా రాజ్, కరప్షన్ కింగ్, జగన్ ప్రభుత్వంపై ప్రధాని ఫైరు. ఏపీలో ఇసుక, లిక్కర్, భూమాఫియా, మద్య నిషేధం అని చెప్పి మద్యం వ్యాపారం. అవినీతి తప్ప మరేమీ తెలియని జగన్. మేలు చేయరు, డబ్బులు వచ్చే పనులే చేస్తారు. 5 ఏళ్ళు అధికారం అప్పగిస్తే వృధా చేశారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధిలో అగ్రస్థానం. వైసీపీ వచ్చాక గాడి తప్పిన పురోగతి అన్న మోడీ. ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది. రాష్ట్రంలో ఇష్టానుసారంగా అధికారులు మార్చేస్తున్నారంటూ ఏపీ సీఎం జగన్ బేల మాటలు. ఎన్నికల సంఘం చర్యలపై ఆక్రోశం. ఇక ఎన్నికల కోర్టు దాటొద్దు, సంయమనంతో మాట్లాడాలంటూ జగన్, చంద్రబాబుకు ఈసీ ఆదేశం. ఇక పని మనిషి ఇంట్లో 34 కోట్లు. జార్ఖండ్ రాజధాని రాంచీలో నోట్ల కలకలం. మంత్రి అలంగీర్ పిఎస్ పని మనిషి ఇంట్లో ఈడీ సోదాలు. గుట్టలుగా బయటపడ్డ నోట్ల కట్టలు. పని మనిషి ఇంటినే అవినీతి గోడౌన్గా మార్చేశారు. కాంగ్రెస్ యువరాజు సమాధానం చెప్పాలన్న ప్రధాని మోడీ. ఇక నేడు 3వ దశ పోలింగ్. నమస్తే తెలంగాణ. కేసీఆర్ గర్జన, రైతు బంధు జమ. దెబ్బకు దయ్యం వదిలింది. కేసీఆర్ రోడ్డెక్కగానే ముఖ్యమంత్రికి వణుకుడు మొదలైంది. అందుకే ఆగమేఘాల మీద రైతు బంధు డబ్బులు వేస్తున్నాడు. 5 ఎకరాలు దాటితే ఈయనన్నోడు రైతులందరికీ ఇస్తున్నాడు. ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో ఆలోచించాలంటూ కేసీఆర్ పిలుపు. ఇక ప్రాంతీయ శక్తులదే కేంద్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్. ఇక పంజాబ్లో బీజేపీకి రైతుల సగ. గాంధీభవన్లో తన్నుకున్నారు. హైదరాబాద్ కాంగ్రెస్ సమావేశంలో రసాబాస. ఇక రేవంత్ సర్కారు కరెంటు కాపల. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా విచిత్ర పరిస్థితులు. సభలు, రోడ్ షోల దగ్గర విద్యుత్ సిబ్బంది మోహరింపు. సీఎం కేజ్రీవాల్పై ఎన్ఐఏ కేసు. లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు. ఇక కాళేశ్వరాన్ని విస్మరిస్తే కరువు కాటేసే. మేడిగడ్డకు నేడు జస్టిస్ చంద్రఘోష్. 51% ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వాలని పీఆర్సీ కమిటీకి టీఎన్జీఓ నేతల వినతి అనే అంశం కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి తెలంగాణ ఎడిషన్లో వచ్చినటువంటి కథనాలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్త చూస్తే, వైసీపీది మాఫియా రాజ్యం. భూమి, ఇసుక, మద్యం పేరుతో దోచేస్తున్నారు. సర్కారులోనే మద్యం సిండికేట్. నిధులు ఇచ్చిన పోలవరం నిర్మించలేకపోయారు. 3 రాజధానులు అన్నారు, 1 నిర్మించలేదు. వారి మంత్రం అవినీతి, అవినీతి, అవినీతి. ఏపీలో అభివృద్ధి పట్టాలు తప్పింది. వైసీపీని సాగనంపండి. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చేరిన ప్రధాని. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి ఉత్తమ స్థానం. మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వంతోనే పనులు ప్రారంభమంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యలు. ఇక జగన్ ఓ ఊసర వెళ్ళి, నోరు తెరిస్తే అబద్ధాలే. వైఎస్ మరణానికి రిలయన్స్ కారణమని జగన్ అంటే నిజమనుకున్నాం. వివేకాచలంలో చంద్రబాబు వస్తుందంటే నమ్మాం. అవన్నీ అబద్ధాలని ఇప్పుడు తెలిసింది. కడపలో న్యాయానికి, నేరానికి జరుగుతున్న పోరాటంలో గెలిచేది నేనేనన్న షర్మిల.
ఇక నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం. ఇక ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది. అధికారులను ఇష్టానుసారం మార్చేస్తున్నారంటూ సీఎం జగన్ నిరాశావాదం. మాచర్ల, రేపల్లె, మచిలీపట్నం సభల్లో ప్రచారం. ఇక ఆంధ్రజ్యోతి, మాఫియా రాజ్, కరప్షన్ కింగ్, జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ నిప్పులు. ఏపీలో ఇసుక, లిక్కర్, భూమాఫియా నిషేధమని చెప్పి మరీ మద్యం వ్యాపారం. అవినీతి తప్ప మరేమీ తెలియని జగన్, ఆయన జపించే మంత్రం అదొకటే, మేలు చేయరు, డబ్బులు చెప్పనులే చేస్తారు. ఐదేళ్లు అధికారం అప్పగిస్తే వృధా చేశారు. బాబు హయాంలోనే అభివృద్ధిలో అగ్రస్థానం. వైసీపీ వచ్చాక గాడి తప్పిన పురోగతి అంటూ మండిపడ్డ మోడీ. ఇక అంతా స్క్రిప్ట్ ప్రకారమే. వివేక హత్య రోజున మీడియా ముందుకు జగన్. లెటర్ గురించి తెలిసినా పోలీసుల సృష్టి అనే ముద్ర. గవర్నర్ కూడా అదే చెప్పారు. భారతీ పాత్రపైన విచారణ జరగాలి. దారిలో ఉండగానే అంత్యక్రియల ప్రస్తావన అంటూ వివేక కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర రెడ్డి వెల్లడి. ఇక సీఎం కాగానే జగనన్న మారిపోయాడు. ఒకప్పుడు ఆయనకు నేను ఎంతో దగ్గర అన్న షర్మిల. ఇక జగన్ సీన్ అయిపోయింది. వైసీపీ ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా ప్రయోజనం లేదన్న చంద్రబాబు. వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారే. 25 ఎంపీ, 160 అసెంబ్లీ స్థానాల్లో కూటమి విజయం ఖాయమన్న చంద్రబాబు. ఇక జగన్ బేల మాటలు, ఈసీ చర్యలపై ఆక్రోశం. ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది. ఇష్టానుసారం అధికారులు మార్చేస్తున్నారు. ఆన్గోయింగ్ స్కీములని ఆపేస్తున్నారు. జగన్ లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారు. రేపల్లె, మాచర్ల బందర్లో వైసీపీ అధినేత వ్యాఖ్యలు. ఇక కోర్టు దాటొద్దు, సమయంతో మాట్లాడాలంటూ జగను, చంద్రబాబుకు ఈసీ ఆదేశం. ఇక సీఎస్ జోరుకు ఈసీ కళ్ళెం. పోలింగ్ వేళ వైసీపీ కోసం పలు ప్రతిపాదనలు. వైసీపీ కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకైనా కమిటీ పురపాలసనకు ఈసీ ఆదేశం. ఇక సర్కారుకు ఈసీ షాక్. ఇన్పుట్ సబ్సిడీ సొమ్ము విడుదలకు బ్రేక్. ఇక పోలీస్ బాస్గా హరీష్ గుప్తా బాధ్యతలు స్వీకరించిన గుప్తా ఫిర్యాదులు రావడంతో రాజనాథ్ రెడ్డి తొలగింపు. ఇంకా ప్రజాశక్తి, కీలక అంశాలపై మౌనం. హోదా, విభజన హామీలపై నోరు విప్పని మోడీ. విశాఖ ఉక్కుపై అదే తీరు. జగన్ పేరు ప్రస్తావించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు. సమస్యలను ప్రధాన దృష్టికి తీసుకెళ్లని టీడీపీ, జనసేన నేతలంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు. ఇక డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామక అంశం కూడా ప్రజాశక్తి ప్రధానంగా ప్రచురించింది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. గత 2 రోజులుగా ఇటు హోంమంత్రి అమిత్ షా ధర్మవరంలో మాట్లాడిన అంశాలు కానివ్వండి, ప్రధానమంత్రి మోడీ గారు నిన్న రాజమండ్రి అనకాపల్లి సభలో చేసినటువంటి వ్యాఖ్యలు కానీ చూసిన తర్వాత, ఐదేళ్లుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, అరాచకాలకు సంబంధించినటువంటి ప్రస్తావన ఎక్కువగా చేయడంతో పాటు ఈ మాఫియా రాజ్యము, భూమి, ఇసుక అన్నీ దోచు